ఓపెన్ డ్రైనేజీ మరో చిన్నారి ప్రాణాల్ని మింగేసింది. గుంటూరులో గల్లంతైన బాలుడు వెంకటేష్ శవమై తేలాడు. భారీ వర్షంతో శివరాం నగర్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కాలువ ఒడ్డున ఆడుకుంటున్న పుల్లయ్య మంగమ్మల రెండో కొడుకు వెంకటేష్ అదుపుతప్పి డ్రైనేజీలో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన వెంకటేష్ అన్న తన తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో బాలుడి ఆచూకీ కోసం తల్లిదండ్రులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ టీములు రంగంలోకి దిగాయి. 24 గంటల పాటు గాలింపులు చేపట్టిన బృందాలకు తాజాగా బాలుడి మృతదేహాన్ని కనిపెట్టాయి. వంతెన కింద బాబు శవాన్ని గుర్తించారు. వార్తల వెనక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.